నమస్కారం 12 టీవీ న్యూస్ కి స్వాగతం. నేను శ్రీ సౌజన్య. ముందుగా హెడ్‌లైన్స్. ఖమ్మం జిల్లా మదిరలో ట్రాక్టర్ ను ఢీకొన్న సుబాబుల్ లారీ. గిద్దలూరు ప్రెస్ క్లబ్ లో 12 టీవీ ఎండి శ్రీకాంత్ బాబు పుట్టినరోజు వేడుకలు. 5 ఏళ్ల టీడీపీ పాలనలో మైనారిటీలకు చేసిందేమీ లేదు. రాజమహేంద్రవరం వైసీపీ నాయకులు హబీబుల్లా ఖాన్. తాగునీరు చలివేంద్రాన్ని ప్రారంభించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. చిత్తూరు జిల్లా ఎర్రాతివారిపల్లి అయ్యప్ప దేవాలయం అర్చకులకు స్వామివారి ప్రతిమను అందజేసిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా సదుం మండల ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు పనులను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చీమకుర్తి మున్సిపల్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్. అమ్మఒడి ఆగదు. మంత్రులు ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ కుమార్ రెడ్డి. తిరుమల రెండో ఘాట్ రోడ్లో ప్రమాదం. ఒంగోలులో నవరత్నాలు. పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి బాలినేని. తమిళనాడు నేర్లగిరి గ్రామం జల్లికట్టులో భవనం కూలి ఇద్దరు మృతి. అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడమే సీఎం జగన్ లక్ష్యం. ఎంపీ గీతా విశ్వనాథ్. ఒంగోలులో క్రికెట్ పోటీలను ప్రారంభించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అనంతపురం పట్టణంలో మహిళా దారుణ హత్య. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఎస్సీసీ నిర్ణయాలు ఉన్నాయన్న మంత్రి బొత్స. ఇక వివరాల్లోకి వెళ్తే, ఖమ్మం జిల్లా మదిరలో లారీ ట్రాక్టర్ ఢీకొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన పట్టణంలోని వైరా రూట్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం ఆత్కూరుకు చెందిన సీతారామమ్మ అనారోగ్యంతో మృతి చెందగా, టెంట్ సామాగ్రి తీసుకువచ్చేందుకు అదే గ్రామానికి చెందిన వెంకట్రామ నర్సయ్య తన ట్రాక్టర్ తీసుకుని మదిరకు వచ్చాడు. ఈ క్రమంలో సుబాబుల్ లోడ్తో వస్తున్న లారీ వెనుక నుంచి ట్రాక్టర్ను బలంగా ఢీకొట్టడంతో ట్రాక్టర్ ఇంజిన్ పల్టీ కొట్టింది. దీనితో డ్రైవర్ వెంకట్రామ నర్సయ్య కింద పడగా తలకు తీవ్ర గాయమైంది. క్షతగాత్రుని 108 వాహనంలో మధ్య ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతడి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం ఖమ్మంలోని సంకల్ప హాస్పిటల్కు తరలించారు. మద్యం మత్తులో ఉన్న లారీ డ్రైవర్కు స్థానికులు దేహశుద్ధి చేశారు. 12 టీవీ మేనేజింగ్ డైరెక్టర్ చీమల దిన్నె శ్రీకాంత్ బాబు పుట్టినరోజు వేడుకలు ప్రకాశం జిల్లా గిద్దలూరు ప్రెస్ క్లబ్లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. విలేకరులతో కలిసి శ్రీకాంత్ బాబు కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా గిద్దలూరు డిప్యూటీ తహసీల్దార్ మరియు విలేకరులు శ్రీకాంత్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. విజయ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని శ్రీకాంత్ బాబు స్వయంగా రక్తదానమిచ్చి ప్రారంభించారు. ఈ శిబిరంలో 30 మందికి పైగా యువకులు రక్తదానం చేశారు. ఈ కార్యక్రమంలో 12 టీవీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీకాంత్ బాబుకు 12 టీవీ చైర్మన్ యమహారాజు మరియు సిబ్బంది పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. గిద్దలూరు డిప్యూటీ తహసీల్దార్ స్థానిక ప్రెస్ క్లబ్కు కుచ్చీలను బహుకరించారు. అనంతరం నిరుపేదలకు శ్రీకాంత్ బాబు అన్నదానం చేశారు. టీవీ మేనేజింగ్ డైరెక్టర్ చీమల దిన్నె శ్రీకాంత్ బాబు గారి జన్మదిన వేడుకలు ప్రకాశం జిల్లా గిద్దలూరులోని స్థానిక ప్రెస్ క్లబ్ లో ఘనంగా జరిగాయి. విలేకరులతో కలిసి శ్రీకాంత్ బాబు గారు కేక్ కట్ చేశారు. శ్రీకాంత్ బాబు గారి జన్మదినం సందర్భంగా విజయ బ్లడ్ బ్యాంక్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని శ్రీకాంత్ బాబు స్వయంగా రక్తదానమిచ్చి ప్రారంభించారు. 30 మందికి పైగా యువకులు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం గిద్దలూరు డిప్యూటీ తహసీల్దార్ ముఖ్య అతిథిగా పాల్గొన్న కార్యక్రమంలో స్థానిక ప్రెస్ క్లబ్ కోసం కుర్చీలను బహుకరించారు. అనంతరం నిరుపేదల కోసం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. Thank you.
ఐదేళ్ల టీడీపీ పాలనలో మైనార్టీలకు ఒరిగిందేమీ లేదని ముస్లింల సంక్షేమం కోసం నిబద్ధతతో పనిచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు హబీబుల్లా ఖాన్ అన్నారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ ఆరిఫ్, నగర అధ్యక్షుడు సయ్యద్ రబ్బానీలతో కలిసి ఆయన మాట్లాడుతూ, నిన్న నారా హమారా టీడీపీ హమారా పేరుతో ఆజాద్ చౌక్లో నిర్వహించిన కార్యక్రమం శాంతం ఆత్మస్థుతి పరనిందగా సాగిందని విమర్శించారు. కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి విభజించి పాలించే నీచ రాజకీయాలు మానుకోవాలని మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు ఆయన హితవు పలికారు. 30 ఏళ్ల క్రితం కట్టిన షాదీఖానాల గురించి మాట్లాడతారు తప్ప మైనార్టీలకు తాము ఏమి చేశామో చెప్పలేని నిస్సహాయ స్థితిలో నగర తెలుగుదేశం పార్టీ నాయకులు ఉన్నారని విమర్శించారు. దేశంలో ఎవరు చేయని విధంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు పేదలకు పంచిపెట్టి ఆంధ్ర రాష్ట్ర ప్రజల హృదయాల్లో సీఎం జగన్ చిరస్థాయిగా నిలిచిపోతారని అన్నారు. పార్లమెంటు జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ ఆరిఫ్ మాట్లాడుతూ, టీడీపీ నాయకులు చెప్పే విషయాలన్నీ కూడా 4.5 అధికారాన్ని వెలగబెట్టిన తర్వాత ముందస్తు ఎన్నికలు రావచ్చన్న సమాచారంతో హడావుడిగా ఇచ్చిన జీవోలు తప్ప ముస్లింలపై ప్రేమతో ఇచ్చినవి కాదని, అప్పుడు వారు ఇచ్చిన జీవోలకు బదులుగా రాష్ట్ర ప్రజలు కూడా వారికి ఒక జీవో ఇచ్చారని, ఆ జీవోకి అర్థం గెటౌట్ తెలుగుదేశం పార్టీ అని దుయ్యబట్టారు. ముస్లింలకు రంజాన్ తోఫా ఇవ్వలేదని విమర్శించిన తెలుగుదేశం నాయకుల మాటకు బదులు ఇస్తూ, రంజాన్ తోఫా కంటే, సంక్రాంతి కానుక కంటే, క్రిస్మస్ గిఫ్ట్ల కంటే వేల రెట్ల విలువైన ఇళ్ల స్థలాలను పేదలకు పంచి 5 కోట్ల ఆంధ్రులు జరుపుకునే పెద్ద పండుగ కానుకను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించారని చెప్పారు. 5 ఏళ్ల కాలంలో చంద్రబాబు చేయలేకపోయిన దాన్ని 20 నెలల కాలంలో అధికంగా మైనార్టీలకు సీఎం జగన్ మేలు చేశారన్నారు. అటువంటి నాయకుడిని విమర్శిస్తే ముస్లిం జాతి ఎన్నటికీ తెలుగుదేశం పార్టీని క్షమించదన్నారు. ఒక పక్క బహిరంగ సభలు పెట్టి మరీ మైనార్టీల అంతా తమ వింట అని ఒక నాయకుడు అంటే, తెలుగుదేశం పార్టీ మైనార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి మరీ పైనార్టీలంతా ముక్త కంఠంతో వైసీపీకి ఓటు వేశారని చూస్తున్నారని, పరస్పర అవగాహన లేమితో ఉన్నా మీరు మా ఐకమత్యాన్ని ప్రశ్నించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ సమావేశంలో బీసీ సెల్ నగర అధ్యక్షుడు మధ్య అప్పారావు, వైఎస్ఆర్సీపీ మైనార్టీ సెల్ నగర ప్రధాన కార్యదర్శి ఆరిఫుల్లా ఖాన్, ఉపాధ్యక్షుడు సయ్యద్ జిలానీ, హాజీ బాషా, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ మణిగడ ప్రశ్నార్థకమైంది. ఎందుకంటే అన్ని వర్గాల వారు కూడా ఆ పార్టీకి దూరం అవ్వడం వారు జీర్ణించుకోలేక రాష్ట్రంలోనే ఒక మైనార్టీలకు బలమైన ప్రాంతమైనటువంటి రాజమండ్రి రజా చౌక్ సెంటర్లో, అలాగే రాష్ట్ర నాయకుడు హబీబుల్లా ఖాన్ గారు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చేస్తున్న ముస్లింస్ యొక్క అభివృద్ధిని చూసి ఆకర్షితులై జాయిన్ అయినందుకు వారు జీర్ణించుకోలేక నిన్న ఒక అజాద్ చౌక్ సెంటర్ ప్రభుత్వ తీయాలని ఉద్దేశంతో ఒక మీటింగ్ పెట్టి ఏదో చేయాలనుకున్నది ఏమీ చేయలేక చతుల పడి పలాయనం చెత్తగించడం ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి యొక్క తీరుపై ప్రజలకు నమ్మకం నిదర్శనం. ఈ వేళ మైనారిటీలకి ఆ రోజుల్లో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అనేక పథకాలు ప్రవేశపెట్టారు. మరలా ఈవేళ మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర చరిత్రలో ఒక మైనారిటీ నాయకులకి ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చి వారిని గుర్తించి పథకాల్లో కూడా వారికి అగ్రసంబులం ఇచ్చి ఈవేళ ఎన్నో సంక్షేమ పథకాలు పెట్టడం నిజంగా చాలా అభినందనీయం. అంతేగాని చేసింది ఏం లేదు, శూన్యం. చంద్రబాబు నాయుడు ఎవరికీ చేయదు. విజన్ 2020 2021 వచ్చింది, ఏ విజనం లేదు. చంద్రబాబు నాయుడే లేడు, ముందరే మొన్న ఈ ఎలక్షన్లో ఇక్కడ ఎవరు ఉండరు. మళ్ళీ కార్పొరేషన్ కానీ పంచాయతీ కానీ ఏ ఎలక్షన్ ఇక్కడ ఏ పథకాలు ఏం లేదు. ఇక్కడ బిస్కెట్లు ఇస్తున్నారు, బిస్కెట్లు బిస్కెట్లు ఆ బిస్కెట్లు తినేసి ఉంటారనుకుంటారు, ఏ ఉండదు. ఇవాళ దుందుబి మోగుతుంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదే ఆంధ్ర రాష్ట్రంలో గిరిజన నాయకుడుగా ఉన్నాడు. యావత్ భారతదేశంలో 35 లక్షలు ఇచ్చిన ఘనత ఎవరైనా ఉందంటే ఒక్క వైఎస్ జగన్మోహన్ రెడ్డికి. అంతేగాని ఈ చిచ్చులు పెట్టేసి అక్కడ మోసం చేశాడు. ఇక్కడ మీరు ఎవరైనా చెరణకు తూర్పు గోదావరి జిల్లా జగ్గంపేట మెయిన్ రోడ్డులో బాలాజీ జ్యువెలర్స్ ఎదురుగా మానేపల్లి సూర్య భాస్కర్ ట్రస్ట్ శాశ్వత చల్లని తాగునీరు చలివేంద్రాన్ని జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ మానేపల్లి బంగారాజు మాట్లాడుతూ, జగ్గంపేట ప్రాంత ప్రజల దాహార్తిని తీర్చాలని, ఎండాకాలంలోనే కాకుండా ప్రతినిత్యం ఈ చలివేంద్రం నుండి చల్లని తాగునీరు అందించడం జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు మాట్లాడుతూ,
కరోనా టైంలో సేవలు అందించిన వారందరికీ చిరుకానుకలు అందించి సన్మానాలు చేసి జగ్గంపేట ప్రాంత ప్రజలకు శాశ్వత కూలింగ్ చలవేంద్రం అందించిన మానిపల్లి సూర్య భాస్కర్ ట్రస్ట్ చైర్మన్ బంగారాజును అభినందించారు. ఇటువంటి సేవ చేసే వ్యక్తులను మనం గుర్తించాలన్నారు. కనపడే శత్రువుతో పోరాడగలం కానీ కనపడిన ఇటువంటి కరోనా వైరస్తో మనం పోరాడలేమని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అలాగే కొత్త భైవకృష్ణ జగ్గంపేట ప్రాంతానికి మృతదేహాన్ని భద్రపరిచే కూలింగ్ మిషన్ అందిస్తానని తెలియజేశారు. అనంతరం కరోనా లాక్డౌన్ కాలంలో విధులు నిర్వహించిన పోలీసు వారికి, పారిశుద్ధ్య సిబ్బందికి, ఆశా వర్కర్లకు, ప్రభుత్వ వైద్యులకు చిరు సన్మానం చేసి యూనిఫామ్లు ఎమ్మెల్యే చంటిబాబు చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో బండారు రాజా, ఎస్వీఎస్ అప్పలరాజు, అతులూరి నాగబాబు, సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, ఎస్ఐ రామకృష్ణ, కొత్త భైరవకృష్ణ, పాలకుర్తి సురేష్, వత్సవాయి బాబు తదితరులు పాల్గొన్నారు. ఈ సంక్రాంతి సంబరాలని పాక్షికంగానే చేసుకుందాం అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తా ఉన్నాను. దాని దృష్ట్యా కేవలం కరోనా వైరస్ అనేటువంటి దృష్టిలో పెట్టుకొని మన జగ్గంపేట నియోజకవర్గానికి సంబంధించి రకరకాల యాక్టివిటీస్ జరుగుతున్నా కానీ ఇప్పుడు ఉన్నటువంటి పోలీసు వారిని కూడా నేను ఇలాగ మిమ్మల్ని అభ్యర్థిస్తా ఉన్నాను. కోడి పందాలు అటువంటివి సాంప్రదాయ క్రీడలు వాళ్ళ జోలికి వెళ్లకుండా అందంగా ఊరికై అగ్రెసివ్గా వెళ్ళొద్దు కానీ వాళ్ళ మీదకి కొంచెం కంట్రోల్ చేసుకుంటూ వాళ్ళకు సాంప్రదాయకంగా మాత్రం కొనసాగమని చెప్తున్నాను. కోర్టు కానీ ఇంకోటి కానీ ఏ రకమైనటువంటి ఆ డెసిషన్ తీసుకున్నా లోకల్గా చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి మరియు మైనింగ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామమైన సదుం మండలం ఎర్రాతివారి పల్లెలో వారు నిర్మించిన కాంతిమలయ అయ్యప్ప స్వామి ఆలయంలో స్వామివారికి నూతనంగా తయారు చేసిన గోల్డ్ కవరింగ్ నగలను ఆదివారం అర్చకులకు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన స్వామివారి దర్శనం చేసుకుని ఆలయాన్ని మరింత అభివృద్ధి చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు చెప్పారు. 1992లో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నిధులతో ఆలయాన్ని అప్పటి నుంచి ఎటువంటి విరాళాలు లేకుండానే ఆలయ అభివృద్ధికి నిధులు స్వయంగా ఖర్చు పెడుతూ ఉన్నారు. ఇటీవల కాలంలో ఆలయ గోపురానికి బంగారు పూత చేయించిన మంత్రి నేడు స్వామివారికి నగలతో పాటు స్వామివారి పూజ కోసం ఉపయోగించే ప్రతిమను అందజేశారు. చిత్తూరు జిల్లా పుంగునూరు నియోజకవర్గం సదుం మండలంలో ప్రభుత్వం నాడు నేడు పథకం ద్వారా విద్యా వ్యవస్థలలో సమూల మార్పులు తీసుకుని వస్తుందని, దానిని ఉపయోగించుకుని భావితరాలకు విద్యార్థులు ఉన్నత స్థాయి విద్యను అభ్యసించాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. ఆదివారం నాడు సదుం మండల కేంద్రంలో నాడు నేడు పథకం ద్వారా సదుం హైస్కూల్లోని 4 దశాబ్దాల క్రితం నిర్మించిన హైస్కూల్ భవనాలను సుందరీకరణ చేయాలని, అదేవిధంగా పురాతన భవనాలు పునర్నిర్మించాలని, ఈ పనులన్నీ సంవత్సరంలోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం హైస్కూల్లో ఉన్న పచ్చదనంలో మార్పులు చేసి మరింతగా పచ్చదనం ఇచ్చేందుకు చెట్లను నాటాలని, అదేవిధంగా ల్యాబొరేటరీలో మరిన్ని సౌకర్యాలు ఏర్పాటు చేయాలని అధికారులకు మంత్రి సూచించారు.
వస్తున్నారు మళ్ళీ 10 రూములు కొంచెం కాస్ట్ కూడా తగ్గుతుంది కాబట్టి రియల్ సేవింగ్స్ వచ్చినా పెట్టేసి 1 ఇయర్ లోపల మొత్తం కవర్ చేసి సరిపోతాయి అందరికి ల్యాబ్ కు దేనికన్నా వాడుకో బిల్డింగ్ అది బాగానే ఉంది కదా అది కొత్త బిల్డింగ్ అన్నీ తీసేస్తాం మేము 7th క్లాస్లో వచ్చాం మీ స్కూల్ సదుం నుంచి అప్పుడు కట్టారు బిల్డింగ్ సున్నంతో కట్టారు లైన్తో 500 మీటర్లు తీసేసి 9 ఇంచెస్ వాల్ పెట్టు అందుకనే అవన్నీ కొలిసి నువ్వు మొత్తం టోటల్ ఎక్స్టెంట్ తీసుకోవటే సార్ ఇప్పుడు 10 రూములు కింద వేస్తారు అంతేనా పైన మిగతా వేసుకుంటారు కాంపౌండ్ హైట్ ఉంటుంది రిజిస్టర్ గా ఉంది చీమకుర్తి మున్సిపల్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి సంత నూతలపాడు ఎమ్మెల్యే టీజేఆర్ సుధాకర్ బాబు దర్శి మాజీ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శ్రీప్రసాద్ రెడ్డి దర్శి జడ్పీటీసీ బూచేపల్లి వెంకయ్యమ్మ పాల్గొని ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు నాయకులు పాల్గొన్నారు. ప్రతిష్టతి శ్రోత్ర జ్యోతి ఇష్టమే
పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు నాణ్యమైన విద్యను అభ్యసించాలని జగనన్న అమ్మఒడి రెండో విడత కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 11 గంటలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభించనున్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. ఈ సందర్భంగా నెల్లూరులో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసేలా సంక్షేమ కార్యక్రమాలను ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు అడ్డుకుంటున్నారని, చంద్రబాబుది దివాళాకోరు రాజకీయమని మండిపడ్డారు. వ్యాక్సినేషన్ సమయంలో ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ స్పష్టంగా చెప్పారని, ఉద్యోగ సంఘాలు కూడా ఎన్నికల విధులకు హాజరు కాలేమని చెప్పాయని ఆయన తెలిపారు. ప్రజల ఆరోగ్య భద్రతే తమకు ముఖ్యమని మంత్రి స్పష్టం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా అమ్మ ఆగదని మంత్రి స్పష్టం చేశారు. చంద్రబాబు చేతిలో కీలుబొమ్మలా ఎన్నికల కమిషన్ మారిందన్నారు. ఓ పక్క నిమ్మగడ్డ రమేష్ నిరంకుశ వైఖరిని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారన్నారు. రాష్ట్రంలో 44,891 మందికి అమ్మఒడి వర్తిస్తుందన్నారు. రెండో విడతలో 1.76 లక్షల మందికి అదనంగా లబ్ధి కలుగుతుందన్నారు. 6,161 కోట్ల రూపాయలతో అమ్మఒడి పథకం అమలు చేస్తున్నామని తెలిపారు. నేరుగా తల్లుల ఖాతాల్లో అమ్మఒడి నగదు జమ చేస్తామని ఆదిమూలపు సురేష్ వెల్లడించారు. నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ, దేశంలో ఎక్కడా లేని విధంగా అమ్మఒడి పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ అమలు చేస్తున్నారన్నారు. సంక్షేమ పథకాలు అమలు కాకుండా చంద్రబాబు సైంధవుడిలా అడ్డుపడుతున్నారని, పేదలకు ఇంగ్లీష్ మీడియం చదువులు అందకుండా అడ్డుకున్నారని మండిపడ్డారు. కొన్ని చోట్ల పేదలకు ఇచ్చే ఇళ్ల పట్టాలను కూడా అడ్డుకున్నారన్నారు. ఎవరెన్ని కుట్రలు పనినా సీఎం జగన్ సంక్షేమ పథకాలు కొనసాగిస్తారన్నారు. చంద్రబాబును మహిళలే తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయని, చంద్రబాబు పూర్తిగా హైదరాబాద్కు మకం మార్చుకోవాల్సిన పరిస్థితి దగ్గరలో ఉందన్నారు. ఎప్పుడు ఎన్నికలు జరిగినా చంద్రబాబుకు డిపాజిట్లు దక్కవన్నారు. ప్రజల కోసమే వ్యాక్సినేషన్ తర్వాత ఎన్నికలు నిర్వహించాలని కోరుతామన్నారు. తిరుపతి ఉప ఎన్నికల్లో చంద్రబాబుకు ఘోర ఓటమి తప్పదని మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. మంత్రి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. తాము అధికారంలోకి వచ్చాకే స్థానికులకు ఉద్యోగ అవకాశాలు పెరిగాయన్నారు. రాజకీయాల కోసం యువతను రెచ్చగొట్టవద్దని, పరిశ్రమల కోసం భూమిలిచ్చిన వారికి ఆయా గ్రామాల వారికి మొదటి ప్రాధాన్యతలో ఉద్యోగ అవకాశాలు ఉంటాయని తెలిపారు. పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే అన్ని అనుమతులు ఉండాలన్నారు. టీడీపీ హయాంలోనే దివీస్ పరిశ్రమకు అనుమతులిచ్చారు. గతంలో టీడీపీతో కలిసిన్నది మీరు కాదా అని ప్రశ్నించారు. గతంలో టీడీపీ ప్రభుత్వాన్ని పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు. పరిశ్రమ మత్స్య శాఖల ఆధ్వర్యంలో కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ప్రజల ప్రాణాలపై పవన్ కు చిత్తశుద్ధి ఉంటే ఎన్నికలు ఆపాలని చెప్పాలని మంత్రి గౌతమ్ రెడ్డి హితవు పలికారు. ఏదైతే చదువుకునే దానికి పేద దిగువ మధ్యతరగతి వాళ్ళకి వాళ్ళ పిల్లల్ని ఆర్థిక ఇబ్బంది లేకుండా చదివించేదానికి తల్లులకి ఇచ్చే ఒక అపురూపమైన కానుక ఈ భారతదేశంలోని ఏ ముఖ్యమంత్రి చేపట్టని ఈ కార్యక్రమం మన రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రెండోసారి ఈ కార్యక్రమాన్ని రేపు నెల్లూరు నగర నియోజకవర్గంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి రెండోసారి దాదాపు 45 లక్షల మంది తల్లులకు 80 లక్షల పిల్లలకు ఇచ్చే ఈ కార్యక్రమం, మహిళలందరూ కూడా ఏదైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా మహిళా తల్లులకు ఈరోజు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం తీసుకున్నా మహిళలు బాగుంటే ఆ గృహం బాగుంటుంది, ఆ విధంగా రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి మహిళలకు అన్ని రకాలుగా అండదండగా ఒక అన్నగా, ఒక తమ్ముడిగా, ఒక బిడ్డగా, పిల్లలకి ఒక మామగా, మామయ్యగా ఈరోజు వాళ్ళకి అండదండలుగా ఉంటుంటే కానీ రాష్ట్రంలో ఒక సైంధవుడిగా ఏదైతే ఒక ఆయన తయారై ఉన్నాడు. ఈరోజు ఓర్వలేక ముందు నుంచి మనం చూస్తూ ఉన్నాం ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్క బిడ్డ ఇంగ్లీష్ మీడియం చదువుకొని రేపు ఉన్నత స్థాయికి ఎదగాలి అంటే దాన్ని తీసుకువెళ్ళి కోర్టులో వేయటం. ఈరోజు ఈ రాష్ట్రంలో ఇంగ్లీష్ మీడియం అన్ని దగ్గరలు కూడా అమలు కాకపోవడానికి కారణం ఎవరు అంటే ఆ సైంధవుడు. ఆ సైంధవుడు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారు. ఒక పిల్ల మాత్రం అమెరికాలో చదువుకోవాలా, పైపై చదువుకోవాలా, కానీ పేద బిడ్డలు మాత్రం ఇంగ్లీష్ మీడియం చదువుకోవాలంటే మాత్రం దాన్ని కోర్టులో వేసి అడ్డుకుంటాడు. రెండో పక్క దాదాపు ఈ రాష్ట్రంలో 30,70,000 మందికి మహిళా తల్లులకు ఇంటి పట్టా రిజిస్ట్రేషన్ చేసే కార్యక్రమాన్ని తలపెడితే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆ తల్లులకి రిజిస్ట్రేషన్ చేయనీయకుండా కోర్టులు వెళ్ళి అడ్డుకున్న సైంధవుడు ఎవరు అంటే మళ్ళీ మన దౌర్భాగ్యమైన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. అటువంటి తల్లులకు ఆర్థిక సహాయాన్ని అందించాలనే ఒక గొప్ప ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమాన్ని రేపు 11 గంటలకు మరి ఇదే ప్రాంగణంలో
గౌరవ ముఖ్యమంత్రి పరిలు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అమృత హస్తాల మీదుగా కంప్యూటర్ మీటర్ నొక్కి ఆ యొక్క ఆర్థిక సహాయాన్ని ఆ తల్లుల అకౌంట్లోకి నేరుగా బదిలీ చేసే కార్యక్రమం యథాతథంగా జరుగుతుందన్న సంగతి కూడా ఇదివరకే చెప్పడం జరిగింది. దీని మీద ఎన్నో అపోహలు మరి ఈరోజు కలిగించాలని, ఈ యొక్క కార్యక్రమాన్ని ఏదో విధంగా అడ్డుకోవాలని, తద్వారా వాళ్ళు మరి ఈరోజు ప్రతిపక్షాల చేతిలో కీలిబొమ్మైనటువంటి నిమ్మగడ్డ ఎలక్షన్ కమిషన్ ఒక రాక్షసానందం పొందాలనే ఒక ఆలోచనతో ఈ యొక్క ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వడం చాలా బాధాకరం. మేము ఒకటే చెప్పదలుచుకున్నాం, ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో రాజ్యాంగబద్ధంగా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో గత 19 నెలల కాలంలో ఏ విధంగా వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు నిర్వీర్యం చేసినటువంటి వ్యవస్థలను గాడిలో పెడుతూ వాటిని పటిష్టం చేస్తూ స్థానిక సంస్థలకు నూతన జవసత్వాలు ఇస్తూ ముందుకు తీసుకుపోతున్న ఈ తరుణంలో సాక్షాత్తు స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఒక రాజ్యాంగ వ్యవస్థ మరి న్యాయ వ్యవస్థను మరి పరిగణలోకి తీసుకోకుండా ప్రజాస్వామ్యాన్ని అట్లాగే ఈ యొక్క రాజ్యాంగాన్ని తుంగలో తొక్కుతూ ఈ విధంగా ఎవరి చేతులను మరి కీలుబొమ్మై కుట్రపూరితంగా మరి అట్లాగే ఒక దురుద్దేశంతో ఈ యొక్క సంక్షేమ కార్యక్రమాలని ఈ విధంగా పోతున్న మరి ముందుకు తీసుకుపోతున్న ఈ తరుణంలో ముఖ్యంగా ఈరోజు మంత్రి గారు చెప్పినట్టు యావత్ రాష్ట్రం అంతా అక్క చెల్లెమ్మలందరూ సంక్రాంతి ముందు వచ్చే పండగ ఏదైనా ఉందంటే అది జగనన్న అమ్మఒడి పండగ అని చెప్పి ఎదురు చూస్తున్న తరుణంలో ఆ యొక్క కార్యక్రమాన్ని కూడా అడ్డుకోవాలనే ఒక ప్రయత్నము ఈ యొక్క కన్ఫ్యూజన్ ఏదైతే క్రియేట్ చేస్తూ ఉన్నారో చాలా బాధాకరం. ఇది నిజంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఏదైనా రాజకీయం చేయాలనుకుంటే మాత్రం దీని ద్వారా ఇది ఒక దివాలకూర రాజకీయం, ఒక దిగజారుడు రాజకీయం అని మాత్రం ఖచ్చితంగా రాష్ట్రపతులందరూ మరి చీకూరుతున్న పరిస్థితి. ఇన్సిడెంట్ అంటే మన తునిలో పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి అక్కడ దివీస్ ల్యాబొరేటరీ అనే ఒక వ్యవస్థ మీద అలాగే దాంతోపాటు ఈ యొక్క ప్రభుత్వం మీద నిందలు చెప్పడం జరిగిందన్నమాట. ఇది సాధ్యమైందని నిన్న చెప్పడం కూడా జరిగింది. అసలు నిజంగానే మొదటి క్యాబినెట్ మీటింగ్లోనే మా ముఖ్యమంత్రి గారు లోకల్ ఎంప్లాయ్మెంట్ 75% చేయాలని చెప్పి దాదాపు జూలై 2019లోనే మన క్యాబినెట్లోనే జియో చేయటం కూడా జరిగింది. నిజంగానే నేను ఆశ్చర్యపడేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా అనేది నిజంగానే ఆశ్చర్యపడుతున్నాను. ఎందుకంటే ఎక్కడ నేను బాధపడేది ఏంటంటే కేవలం ప్రజా మనోభావాలు, అంటే కేవలం వాళ్ళని ఏదో ఒక రాజకీయం కోసము ఏదో రెచ్చగొట్టి వాళ్ళొక మనోభావాలను దెబ్బతీయాలనేది నిజంగానే వాళ్ళు చూస్తుంటే నిజంగానే చాలా బాధాకరంగా ఉంది. ఆయన ఒక మాట అన్నారు, ఇక్కడ ఉండే సోషల్ ఇంపాక్ట్ స్టడీ చేశారా లేదా అని, ఇక్కడుండే కుల మతాలు చూసారా లేదా ఎంతవరకు ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుందని. పవన్ కళ్యాణ్ గారు, ఈ ఒక లోకల్ ఎంప్లాయ్మెంట్ అనేది మాకు ఒక రేషియో ప్రకారం మేము చేసుకుంటూ వస్తామన్నమాట. ఫస్ట్ ప్రయారిటీ ఎవరికి వెళ్తుందనంటే అక్కడున్న భూములు ఎవరెవరికి ఆ వ్యవస్థకి ఇచ్చారో ఆ ఒక రైతుల కుటుంబాలకి లేకపోతే ఆ చుట్టుపక్క పల్లెలకు కానీ ఫస్ట్ ప్రయారిటీ కింద ఒక ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ అనేది జరుగుతుందన్నమాట. సెకండ్ ప్రయారిటీ వచ్చి ఆ ఒక మండలంలో, అలాగే థర్డ్ ప్రయారిటీ వచ్చి ఆ ఒక జిల్లాలో ఇవ్వటం కూడా జరుగుతుందన్నమాట. సో 75% అనేది టుడే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం మా సొంత నిధులతోనే మేము స్కిల్ డెవలప్మెంట్ అప్ స్కిల్లింగ్ చేసి ఒక వ్యవస్థకి మేము అందిస్తామని చెప్పేది ఒక గొప్ప ఆలోచన మన ముఖ్యమంత్రి గారు మొదటిసారి తీసుకొని వచ్చారన్నమాట. తిరుమల 2 ఘాట్ రోడ్లో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్వామివారి దర్శనం ముగించుకుని కొండపై నుంచి వేగంగా దిగుతున్న కర్ణాటకకు చెందిన KA02 MC 7014 స్కార్పియో వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఇందులో ప్రయాణిస్తున్న భక్తులకు గాయాలయ్యాయి. కారులో భార్య భర్తలు, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అదృష్టవశాత్తు తండ్రి కొడుకులు క్షేమంగా బయటపడ్డారు. మహిళకు చిన్నపాటి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయాలైన మహిళను చికిత్స నిమిత్తం తిరుమలలోని అశ్విని ఆసుపత్రికి తరలించారు. నవరత్నాలు పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఆదివారం ప్రారంభించారు. ప్రకాశం జిల్లా ఒంగోలు మున్సిపల్ పరిధిలో అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి బాలినేని మాట్లాడుతూ రాష్ట్రంలో కానీ వినియేరుగని రీతిలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకు 30 లక్షల ఇళ్లు పట్టాలను అందిస్తున్నారన్నారు.
ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణం చేసి 1 రూపాయికి ఇవ్వడం జరుగుతుందన్నారు. లబ్ధిదారులు 500 రూపాయలు కట్టారని, వారికి 499 రూపాయలు వెనక్కి ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు సీఎం జగన్ అమలు చేస్తున్నారన్నారు. ఓ పక్క నెల్లూరులో సోమవారం అమ్మఒడి ద్వారా సీఎం జగన్ నేరుగా తల్లుల ఖాతాలో నగదును జమ చేయడం జరుగుతుందన్నారు. అమ్మఒడి ఆపేందుకు ఎన్నికల కమిషన్ స్థానిక పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిందన్నారు. కానీ నేడు అమ్మఒడి మాత్రం అమలు చేసి తీర్థామన్నారు. ఒంగోలులో 24,000 మందికి ఇళ్లు పట్టాలు ఇచ్చేందుకు లేఅవుట్ను చూస్తే దానిని అట్టుకునేందుకు టీడీపీ మాజీ ఎమ్మెల్యే జనార్దన్ రావు కోర్టుకు వెళ్లి అడ్డుకోవాలని చూశారన్నారు. ముఖ్యమంత్రి జగన్ కుల మత రాజకీయాలకు అతీతంగా పేదలకు ఇళ్లు ఇస్తున్నారన్నారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న 90 రోజుల్లోనే ఇంటి స్థలం అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంతనూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు, వైసీపీ నాయకులు ఉత్తమ్ ప్రసాద్, పెద్దిరెడ్డి సూర్యప్రకాష్ రెడ్డి, అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. మీకు 499 రూపాయలు వెనకిస్తాం. మీకు 499 రూపాయలు వెనక్కి అంటే 1 రూపాయి ఇచ్చిస్తాం. ఆ 1 రూపాయి ఇల్లు, 6.5 లక్షల రూపాయలు ఇల్లు 1 రూపాయికి వస్తుందని కూడా ఈ సభలో తెలియజేస్తున్నారు. ఇలాంటి కార్యక్రమం చేయలేదు. 1 రూపాయికి 6.5 లక్షల ఇటువంటి సామాన్య కార్యక్రమాలు అది ఎన్నో కార్యక్రమాలు జరగకూడదు. ఇలా చేస్తాం కదా, ఒక్కొక్క అమ్మఒడి కార్యక్రమం, అమ్మఒడి కార్యక్రమం ఆఫ్రికన్ కోసం కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చి పంచాయతీ ఇళ్ళ పట్టాలు ఆఫ్రికన్ జరిగింది. కానీ వీటన్నిటి కూడా జగన్ మోడీ గారు లేదు, రేపు అమ్మఒడి పథకం పెట్టగలరు, రేపు ఇస్తున్నారు కూడా తెలుసుకుంటా. ఇంకా ఈ డాక్టర్లకు సంబంధించి కానీ ఎన్ని కూడా ఎన్నో మన ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఒకసారి చూడాల్సిన అవసరం కూడా తెలియజేసుకుంటాం. జగన్మోహన్ గారి ఆకాంక్ష తెలియజేస్తూ మరి ఈరోజు ఈ బిట్లో హౌసెస్ సంబంధించి ఇన్ని మరి గట్టి వచ్చిన గట్టిలో కూడా నేను ఒకటి చెప్పాను కమిషనర్ గారికి, వాళ్ళందరినీ పిలవడం అమ్మా, పిలిచి మంచి భోజనం పెట్టి వాళ్ళు పట్టాలి అని చెప్పి చెప్పాను. మంచి భోజనం చేసి మీరు పట్టాలు తీసుకొని ఇంటికి పోవాలని చెప్పి కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటారమ్మా. జై జగన్, జై జగన్. ఇటువంటి అద్భుతమైన కార్యక్రమానికి ఇక్కడికి వేచి ఇక్కడికి వచ్చేసి ఉన్న మహిళల తల్లులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు జరుగుతున్నాను. నేను ఈరోజు చాలా సంతోషమైన నిర్వహించి ఎందుకంటే మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడే చెప్పారు, ప్రతి ఒక్కరికి ఇళ్ళ రేటు ఉండాలి, ఇళ్ళు రేటు వాళ్ళనేది కూడా ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉండకూడదనేది. అదేవిధంగా చెప్పాలంటే గవర్నమెంట్ గా ఎప్పటికీ గుర్తుంది నాకు, ఎన్నికల ప్రచార సమయంలో మన గౌరవ ముఖ్యమంత్రులు జగన్మోహన్ రెడ్డి గారు ఒంగోలు పర్యటనకు వచ్చినప్పుడు ఒంగోలు ఎలక్షన్ లో కూడా స్పీచ్ లో కూడా చెప్పడం జరిగింది. ఈ ఇంట్లో గృహాల నిర్మాణం అనేది అప్పటి ప్రభుత్వం వారు అందరి దగ్గర లబ్ధిదారు నుంచి వసూలు చేసుకునేవారు అమౌంట్ అనేది. ఇవన్నీ అంటే అప్పుడు 3 లక్షల రూపాయలు అటువంటిది 300 లక్షల అడుగులు అనేది దాంతో ఒక ఇంటి కట్టుకోవడం అనేది ప్రభుత్వం తరఫున అనేది కూడా కాకుండా ముఖ్యంగా బ్యాంకుల నుంచి ఏంటంటే రుణం అనేది తీసుకునే దాని కొరకు వారు ఇక్కడ తలపెట్టిన కార్యక్రమానికి మన గౌరవ ముఖ్యమంత్రి వారిలో జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఒంగోలుకు వచ్చిన తర్వాత 1 రూపాయితోనే మీకందరికి కూడా ఇల్లు ఉచితంగా గవర్నమెంట్ ఇచ్చే పథకాన్ని నేను ప్రవేశపెట్టాననేది ధర్మంగా ఒంగోలు పట్టడంలోనే వారు చెప్పిన ఈ పథకాన్ని ఈరోజు మనకు రాజ్యాంగంలోకి తీసుకొచ్చారన్నంటే విధంగా వారిని ఎవరి జీవితాల్లో కూడా మర్చిపోలేకుండా ఉన్నారు. 50,000 రూపాయల ఇల్లు అనేది 1 రూపాయితో రిజిస్ట్రేషన్ చేయడం అనేది భారతదేశంలో ఎక్కడ కూడా ఏ రాష్ట్రంలో కూడా తగిన పని అనేది మన గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేశారనంటే నిజంగా వారిని ప్రశంసించవచ్చుగా కాదా చెప్పండి. ఈ రోజుకి అంటే 6,50,000 మీరు గృహ ప్రవేశం చేసి
కుప్పం సరిహద్దులోని తమిళనాడు రాష్ట్రం కృష్ణగిరి జిల్లా నేర్లగిరి గ్రామంలో సంప్రదాయ జల్లికట్టు పండుగలో విషాదం చోటు చేసుకుంది. జల్లికట్టుకు అనుమతి లేకపోయినా గ్రామస్తులు ఏకమై సంప్రదాయ జల్లికట్టు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే జల్లికట్టును చూసేందుకు భారీగా జనం తరలి రావడంతో కొంతమంది ఓ ఇంటి మేడపై భాగాన కూర్చొని జల్లికట్టును చూస్తుండగా ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కృష్ణగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఎలాంటి అనుమతులు లేకుండా జల్లికట్టు నిర్వహణపై వేపనపల్లి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య పెరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని కృష్ణగిరి ఎస్పీ బండి గంగాధర్ పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడమే ముఖ్యమంత్రి వైఎస్ జగన్ లక్ష్యమని ఎంపీ వంగా గీతా విశ్వనాథ్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం శంకవరం మండలం కత్తిపూడి గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పేదలకు అందిస్తున్న ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో కాకినాడ ఎంపీ వంగా గీతా విశ్వనాథ్, ఎమ్మెల్యే పర్వత ప్రసాద్ పాల్గొని పేదలకు ఇళ్ల పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్ ఆదేశాల మేరకు ప్రతి గ్రామంలో అర్హులైన పేదలకు పార్టీలతో సంబంధం లేకుండా ఇళ్లు నిర్మించి ఇవ్వడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అమలుకు ఒక వైఎస్ఆర్ పార్టీతోనే సాధ్యమని తెలిపారు. మహిళలకు గృహాలు మంజూరు చేసి గృహిణి అనే పదానికి అర్థం చేకూర్చిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి సొంతమని ఎంపీ తెలిపారు. మహిళలకు ఆర్థికంగా చేయూత ఇచ్చే ప్రభుత్వం ఒక్క జగన్ ప్రభుత్వమేనని తెలిపారు. నియోజకవర్గంలో 22,000 మంది లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడం జరుగుతుందని, ఒక్క కత్తిపూడి గ్రామంలో సుమారు 1,100 ఇళ్ల పట్టాలకు లబ్ధిదారులకు అందించడం చాలా గర్వంగా ఉందని అన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు గౌతు నాగు, గాబు కృష్ణ, గౌతు వాసు, అడప సోమేష్, కుమార్ రాజా, లబ్ధిదారులు, అధికారులు పాల్గొన్నారు. ఇతర అనుబంధ సంస్థలు ఆ విధంగా ఇక్కడ ఈ గ్రామంలోనే కాకుండా మన నియోజకవర్గంలో ఇప్పుడు చాలా చోట్ల నేను పాల్గొన్నాను. చాలా వరకు సేకరించడంలో మన శాసనసభ్యులు, రెవెన్యూ సిబ్బంది అందరినీ కూడా, అదేవిధంగా ఇతర అధికారులు కూడా, వాలంటీర్స్ కానీ, సెక్రటరీస్ కానీ, ఇతర అధికారులు కానీ ఈ పథకాన్ని సక్సెస్ అవ్వడానికి ప్రధానమైన పాత్ర వహించి ఎంతో ముఖ్యంగా ఈ పథకం మన నియోజకవర్గంలో ఏ ఒక్కళ్ళు కూడా నాకు పట్టా రాలేదు అని అనుకుండా మంచిగా అందరికి అందే విధంగా కృషి చేసి ఇంత మంచి కార్యక్రమాన్ని ఈరోజు మిమ్మల్ని కలుసుకోవడానికి ముఖ్యులు, ఈ నియోజకవర్గ అభివృద్ధి ప్రదాత గౌరవనీయులు సోదరులు పర్వత శ్రీ పూర్ణచంద్ర ప్రసాద్ గారికి హృదయపూర్వకంగా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నా. వేదిక పైన పెద్దలందరూ ఉన్నారు, కుమార్ రాజా గారు, నాగు గారు, అజ్జబాబు గారు, కృష్ణ గారు, ఇంకా పేరు పేరు ఇళ్ల స్థలాలు, ఇళ్ల నిర్మాణ కార్యక్రమం గురించి కూడా కత్తిపూడి నుంచి మొదలుకొని మన నియోజకవర్గంలో ఉన్నటువంటి చివారు గ్రామం వరకు కూడా 35 కిలోమీటర్లను కూడా చాలా మంది మహిళలు అన్నా మేము ఉండడానికి ఇల్లు లేదు, కట్టుకుందారంటే జాగా లేదు, జాగా ఉన్నా కానీ కట్టుకోవడానికి ఇంటికి సరిపడినటువంటి నిధులు కూడా ప్రభుత్వాలు ఏ ప్రభుత్వాలు ఇవ్వలేదన్నా. నువ్వు వస్తావు, మాకు ఇళ్ల స్థలం ఇప్పించు, మాకు ఉన్నటువంటి స్థలాల్లో ఇల్లు కట్టుకుంటామని అడిగితే ఈనాటి మన ముఖ్యమంత్రి గారు రేపు మహిళా సోదరి మనలు కానీ రైతులు కానీ అందరూ మీరందరూ ఆశీర్వదించి భగవంతుడు మన ఆశీర్వదిస్తే రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నేను ముఖ్యమంత్రి అయినాక ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లోని ప్రతి పల్లెలోని, ప్రతి పట్టణంలోని, ప్రతి కార్పొరేషన్లోని, మారుమూలైనటువంటి కొండ ప్రాంతాల్లో కూడా నేను 25 లక్షల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తాను, 25 లక్షల మందికి ఇళ్ళు కట్టిస్తానని చెప్పి ఎన్నికల ముందు వాగ్దానం చేశాడు మన జగన్మోహన్ రెడ్డి. మన ముఖ్యమంత్రి గారు మీ అందరు కూడా తెలియపరుచుకుంటా ఉన్నా, ఇచ్చినటువంటి మాటను ఎక్కడా తూచా తప్పకుండా ఆయన ఏ వాగ్దానం అయితే చేశారో ఎన్నికలకు ముందు ఆ వాగ్దానాన్ని ఈ రోజున అమలు జరుపుతూ ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి 13 జిల్లాల్లోని కూడా, అన్ని పట్టణాల్లోని, అన్ని పల్లెల్లోని కూడా 180,000 రూపాయలు నిధులు కూడా మంజూరు చేయడం జరిగిందని మీ అందరికీ చెప్పడానికి సంతోషిస్తా ఉన్నా. అలాగే మన ప్రతిపాడు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో రోతులపూడి, శంకవరం, ఏలేశ్వరం, ప్రతిపాడు మండలాలు కలుపుకుని ఈ 4 మండలాల్లోని కూడా సుమారుగా నా చేతుల మీదుగా ఇక్కడ మన నియోజకవర్గంలో ఇళ్ళు లేనటువంటి వారు, స్థలాలు లేనటువంటి వారు ఎంపీఆర్ యొక్క తోడ్పాటుతో మేము ఇవాళ ప్రతిపాడు నియోజకవర్గంలో 22,000 మందికి
ఇళ్ల పట్టాలు ఇళ్ల నిర్మాణానికి కూడా నిధులు మంజూరైన మీ అందరు కూడా తెలియపరుస్తా ఉన్నా. బాలినేని వెంకటరెడ్డి రమాదేవి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఆదివారం ఒంగోలు ఏబిఎం కాలేజ్ గ్రౌండ్ లో క్రికెట్ పోటీలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, సంత నూతలపాడు ఎమ్మెల్యే సుధాకర్ బాబు హాజరయ్యారు. ముందుగా క్రీడాకారులను మంత్రి బాలినేని, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి పరిచయం చేసుకున్నారు. అనంతరం ఎంపీ మాగుంట బౌలింగ్ చేయగా మంత్రి బాలినేని బ్యాటింగ్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ, మా తల్లిదండ్రుల పేరుతో ఈ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు. తల్లిదండ్రుల జ్ఞాపకాలను గుర్తు చేశారు. క్రీడాకారులు క్రీడల పట్ల మక్కువ ఉండాలన్నారు. వారికి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో చీరాల మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. టోర్నమెంట్ ని ప్రారంభించవలసిందిగా గౌరవనీయులు ఎవరు ఏం చేయరు సార్? మానండి గారు సార్, ఒక నిమిషం, నిదానంగా నిదానంగా. బాలినేని వెంకటేశ్వర రెడ్డి గారి పేరుతోటి ఇక్కడ ఉన్నటువంటి వాసు గారు కానీ, అలానే మాగుండ శ్రీనివాసరెడ్డి గారు కానీ ఒక శాశ్వతమైనటువంటి, అట్లా మన ఎమ్మెల్యే సోదర బాబు గారికి చాలా సంతోషమైన కార్యక్రమం అది. వెంకటేశ్వర రెడ్డి గారు అంటే మా అన్నగారు కీర్తిశేషుడు మాగుంట తుపురామరెడ్డి గారికి మార్గదర్శకులై వారు మరణించిన తర్వాత మా కుటుంబానికి ఒక పెద్ద దిగ్గుగా ఉన్న వ్యక్తి వారు. ఈరోజు వారు లేకున్నా కూడా వారి తనయుడు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఒంగోలు పట్టణంలో చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా మనం చూస్తూనే ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా యువతకు ముఖ్యంగా కూడా క్రికెట్ పోటీలు నిర్వహించాలనే సంక్రాంతి పండుగ సందర్భంగా ఒక పెద్ద ఎత్తున ఏబిఎం కాలేజ్ గ్రౌండ్లో, అంటే చాలా సంవత్సరాలైంది ఇక్కడ క్రికెట్ మ్యాచ్ కూడా చూసి. ఆ ముందు వరకు సిఎస్ఆర్ శర్మ కాలేజీలోనే జరుగుతుండేది. ఆయన కార్యనిర్వాహకులందరూ కూడా పట్టుదలతో ఒక పెద్ద కార్యక్రమం, అంటే హైదరాబాద్ నుంచి వచ్చారు టీమ్స్, చెన్నై నుంచి వచ్చారు, బొంబాయి నుంచి వచ్చారు, లోకల్ టీమ్స్ అందరూ కలిసి ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పరుస్తున్నందుకు వారందరూ ప్రత్యేకంగా అభినందిస్తూ, ఈ యువతకు ప్రోత్సాహం ఇచ్చే కార్యక్రమాలన్నీ కూడా ఎప్పుడు కూడా బాగుంటు కుటుంబం కూడా మీకు ఎప్పుడు కూడా ముందున్నదని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. గౌరవనీయులు, ఒంగోలు పార్లమెంట్ సభ్యులు శ్రీ మామట శ్రీనివాసరెడ్డి గారికి, సంతనంతరపాటు శాసనసభ్యులు సోదరులు సుధాకర్ బాబు గారికి, చీరాల మాజీ శాసనసభ్యులు శ్రీ ఆమంచి కృష్ణమోహన్ గారికి, పెద్దలకు ఇక్కడికి వచ్చినటువంటి మరి మా మిత్రులందరూ కూడా, మా శ్రేయోభిలాషులు అందరూ కూడా చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటా ఉన్నాం. చాలా సంతోషం,
మరి ఈరోజు మా నాన్నగారిని మామగారిని మళ్ళా గుర్తు చేసి మరి మీరు ఈ టోర్నమెంట్ ఏర్పాటు చేసినందుకు నిజంగా మీకు ఎల్లవేళలా కృతజ్ఞతలు ఉంటాను కూడా సభాంగా తెలియజేసుకుంటాను. మరి ముందుగా ఈ కమిటీ వారికి నా ధన్యవాదాలు నా అభినందనలు తెలియజేసుకుంటాను. మరి ఈ టోర్నమెంట్ని దిగ్విజయంగా అందరూ కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా సంతోషంగా వెళ్ళేటట్టుగా చేయాలని చెప్పి కోరుకుంటున్నాను. దానికి సంబంధించి ఏమన్నా కూడా సహాయ సహకారాలు ఉంటాయని కూడా తెలియజేసుకుంటూ మరి మా నాన్నగారి విషయంలో మరి ఆయన ఉన్నప్పుడు కొన్ని విషయాలు అని చెప్పి నేనేమని కాదు కొంచెం ఏందిలే అన్నట్టుగా ఉండేది. ఆయన ఉన్నప్పుడు తల్లిదండ్రులు బతుకున్నప్పుడు మనం పెద్ద పట్టించుకోం, చనిపోయిన తర్వాత వాళ్ళ యొక్క వాళ్ళు లేని లోటు మనం తీర్చలేనిది. నిజంగా ఆయన చనిపోయిన తర్వాత నేను పడిన బాధ నిజంగా ఎప్పుడూ కూడా జీవితాంతం నాకు గుర్తుంటుంది. ఆయన నన్ను చూసినట్టు ఎంత ఇదిగా చూసేవాడంటే చిన్నప్పటి నుంచి ప్రతి విషయం నేను కాపాడపోతే ఒక గంట అందరినీ ఎతికిచ్చేవాడు. అట్లా అంత ప్రేమగా ఉండి నేను అంత ప్రేమ చూపించినందుకు నేను పట్టించుకునేవాడు కాదేమో, కానీ ఆయన చనిపోయిన తర్వాత ఆయన చూపించినటువంటి ప్రేమని మనం ఎప్పుడు కూడా మర్చిపోండి. ఎవరైనా కానీ తల్లిదండ్రులు అట్టని చూస్తారు, ముందు వాళ్ళు ఉన్నప్పుడు అంత పట్టించుకోవడం, లేనప్పుడు లేని రోడ్డు నిజంగా తీర్చలేనని కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. ప్రతి ఒక్కరూ తల్లిదండ్రులు గౌరవిస్తే తప్పకుండా అందరూ కూడా పైకి వస్తారని కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ మరి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు కొండల గారికి, సునీల్ గారికి, మన ఉన్నా గారికి, మన సాయి అందరికి కూడా. అనంతపురం నడిబొట్టున ఓ మహిళ దారుణ హత్యకు గురైన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం ఒకటో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని అశోక్ నగర్లో నివాసముంటున్న యశోద అలియా స్వాతి 11 సంవత్సరాల క్రితం నగరానికి చెందిన ఓ వ్యక్తితో వివాహమైంది. వారికి 2 పిల్లల సంతానం. కట్టుకున్న భర్తను వదిలేసి నగరానికి చెందిన మల్లికార్జున అనే ఆటో డ్రైవర్తో సహజీవనం కొనసాగిస్తూ ఉండేది. ఈ నేపథ్యంలో ఏం జరిగిందో గాని ఆటో డ్రైవర్ మల్లికార్జున స్వాతిని హత్య చేసి పారిపోయినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హత్యకు గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ నిర్ణయాలు ఉన్నాయని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కరోనా పరిస్థితుల్లో ఎన్నికలు ఎందుకు పెట్టాలో అర్థం కావడం లేదన్నారు. రాజ్యాంగబద్ధ పదవిలో ఉన్నప్పుడు అధికారంతో పాటు బాధ్యతలు కూడా ఉంటాయని అన్నారు. ఈ నెల 16 నుంచి వ్యాక్సిన్ పంపిణీ ఉంటుందని ప్రధాని మోదీనే ప్రకటించారని, ఏపీలో కూడా సీఎస్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ పంపిణీ కోసం ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఎన్నికలు నిర్వహించలేమని సీఎస్ తెలియచేసిన గంట వ్యవధిలోనే షెడ్యూల్ విడుదల చేయడం రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఉందన్నారు. 2018లో పెట్టాల్సిన ఎన్నికలు ఎందుకు నిర్వహించలేదని ప్రశ్నించారు. ఏపీలో 30 కేసులు కూడా లేనప్పుడు ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేశారన్నారు. కరోనా తీవ్రంగా ఉన్న ఈ సమయంలో ప్రభుత్వాన్ని కాదని ఎన్నికలు జరుపుతామనడం నేనెప్పుడు చూడలేదన్నారు. ఎవరి స్వార్థం కోసం ఎస్ఈసీ పనిచేస్తోందో అర్థం కావడం లేదన్నారు. కొద్ది రోజులు ఎన్నికలు వాయిదా వేస్తే వచ్చే ఇబ్బంది ఏంటని మంత్రి బొత్స ప్రశ్నించారు. ఎస్ఈసీ ఒక రాజకీయ పార్టీలా వ్యవహరిస్తోందన్నారు. ప్రజల ప్రాధాన్యతను ఎస్ఈసీ పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని ఎన్నికలంటే భయపడటం లేదన్నారు. ప్రజల ఆరోగ్యం ముఖ్యమని మంత్రి బొత్స పేర్కొన్నారు. 3 రోజుల్లో ఉన్నతాధికారులని వారికి చెప్పండి విషయాన్ని కూడా చెప్పారు. సాక్షాత్తు చీఫ్ సెక్రటరీ ఆధ్వర్యంలోని ముఖ్య కార్యదర్శి ఆధ్వర్యంలోనే 3 అధికారులు సీనియర్ అధికారులు వెళ్ళి వాస్తవ పరిస్థితులు అందరూ కూడా చెప్పారని అన్వయించారు. ఒక్కరోజు కూడా సమయం తీసుకోకుండా వాళ్ళు వచ్చిన 1 గంటలోనే ఎన్నికలు అని చెప్పి ఆయన ప్రకటించడం చూస్తుంటే సాక్షాత్తు ఎలక్షన్ కమిషన్ స్ఫూర్తిని, వారిలో ఉన్న వారికి ఉన్న అధికారాన్ని, బాధ్యతల నుంచి పక్కన పెట్టి అధికార దృక్పథం అధికార దీంతో వారు వచ్చి ఈ కార్యక్రమం చేయడం అనేది స్ఫూర్తిని దెబ్బతీస్తుంది మా ఉద్దేశం. ఎందుకంటే ఒక పక్క ఉద్యోగస్తులు, ఒక పక్క ప్రజలు, ఎన్నికల్లో పాల్గొవలసిన ప్రజలు, ఎన్నికలు నిర్వహించాల్సిన ఉద్యోగస్తులు అందరూ కూడా దానికి వ్యతిరేకత ఉన్నారు, ఇంకొచ్చుమెడుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో వద్దండి, ఇది ఈ పరిస్థితి కాదు అని చెప్పి చెప్తున్నారు. ఆ నేపథ్యంలో వచ్చి వచ్చి ఎలక్షన్ వేస్తే ఎంతో అర్థం అవ్వట్లే. ఎందుకోసం చేస్తున్నారు అనేది అర్థం అవ్వట్లే.
ఇంతకు ముందు వచ్చి ఎలక్షన్లో మేము మేమే తొందర పెట్టాం, ఎలక్షన్ చేయాలని చెప్పాం. దీనికోసం ఆ రోజు 13 ఎలక్షన్లు జరిగినాయి. మళ్ళీ 18 సంవత్సరంలో వచ్చి ఎలక్షన్ జరగాలి. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అధికారం ఉంది, మరి ఆ రోజు ఎన్నికల కమిషనరే కమిషన్గా ఉన్నారు. ఆయన వచ్చి ఆ సమయంలో ఎన్నికలు పెట్టలేదు, మరి ఎవరి కోసం పెట్టలేదు, ఎందుకోసం పెట్టలేదు, ఎవరికి మేలు జరుగుతుందని పెట్టలేదో ఆ రోజు ఎన్నికలు పెట్టలేదు. ఆ తదుపరి ప్రభుత్వం మరి కేంద్ర ప్రభుత్వం మన నిధులు మురిగిపోతాయి, ఆ ఉద్దేశంతో ఎన్నికలు పెట్టాలని మేము కూడా కోరాం. సాక్షాత్తు నేను పంచాయతీ మినిస్టర్ మా ఇద్దరం కూడా ఎన్నికల కమిషనర్కి వెళ్ళి రిక్వెస్ట్ చేశాం కూడా ఎన్నికలు పెట్టండి అని చెప్పి. ఆ తదుపరి ఎన్నికలు వచ్చి ప్రకటించారు, ప్రభుత్వం తరగతి మేము అర్థించాం, ప్రకటించారు. ప్రకటించిన నేపథ్యంలో సడన్ గా ఒక సాయంత్రం మళ్ళీ దాన్ని వచ్చి వాయిదా వేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఖమ్మం జిల్లా మధిరలో ట్రాక్టర్ ను ఢీకొన్న సుబాబుల్ లారీ. గిద్దలూరు ప్రెస్ క్లబ్ లో 12 టీవీ ఎండీ శ్రీకాంత్ బాబు పుట్టినరోజు వేడుకలు. 5 ఏళ్ల టీడీపీ పాలనలో మైనార్టీలకు చేసిందేమీ లేదు. రాజమహేంద్రవరం వైసీపీ నాయకులు హబీబుల్లా ఖాన్. తాగునీరు చలివేంద్రాన్ని ప్రారంభించిన జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు. చిత్తూరు జిల్లా ఎర్రాతివారిపల్లి అయ్యప్ప దేవాలయం అర్చకులకు స్వామివారి ప్రతిమను అందచేసిన పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చిత్తూరు జిల్లా సదుం మండల ప్రభుత్వ పాఠశాలలో నాడు నేడు పనులను పరిశీలించిన మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. చీమకుర్తి మున్సిపల్ కార్యాలయ నూతన భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే సుధాకర్ బాబు, దర్శి మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్, అమ్మఒడి ఆగదు మంత్రులు ఆదిమూలపు సురేష్, అనిల్ కుమార్ యాదవ్, గౌతమ్ కుమార్ రెడ్డి. తిరుమల 2 ఘాట్ రోడ్లో ప్రమాదం. ఒంగోలులో నవరత్నాలు, పేదలందరికీ ఇల్లు కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి బాలినేని. తమిళనాడు నేర్లగిరి గ్రామం జల్లికట్టులో భవనం కూలి ఇద్దరు మృతి. అర్హులైన పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేయడమే సీఎం జగన్ లక్ష్యం, ఎంపీ గీతా విశ్వనాథ్. ఒంగోలులో క్రికెట్ పోటీలను ప్రారంభించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. అనంతపురం పట్టణంలో మహిళా దారుణ హత్య, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీసేలా ఎస్సీసీ నిర్ణయాలు ఉన్నాయన్న మంత్రి బొత్స. ఇవి బులెటిన్ విశేషాలు. మరొక బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.